నమస్తే సార్ నమస్తే మ్యామ్ సార్ ఆన్లైన్ త్రూ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి చాలామంది ఎండ్ ఆఫ్ ద డే మనల్ని అడిగేది ఏంటంటే ఏ విధంగా మనీని ఎర్ని చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు దానికి తగ్గట్టుగా సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో అసలు వే ఏంటి కొత్తగా ఏం నేర్చుకోవచ్చు ఈ ట్వంటీ ట్వంటీ త్రీకి తగ్గట్టుగా ప్లాట్ఫామ్ ఏ సోర్సెస్ని మనకు క్రియేట్ చేస్తుందని అడుగుతూ ఉంటారు దానికి సంబంధించి ఏం చెప్పచ్చు సార్ మనం యాక్చువల్గా ఆన్లైన్లో మనీ ఎర్నింగ్కి వేస్ అనేది ఏంటి అంటే ప్రతి ఒక్క టూల్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు సో ప్రతిదీ కూడా ఏంటి అంటే ఒక ఆపర్చునిటీ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బిజినెసెస్ ఉంటాయి లోకల్ బిజినెస్లు అన్నిటికీ కూడా బిజినెస్ రావాలి అంటే త్రో డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది కొన్నిటికి వచ్చరికి ఏంటి అంటే లోకల్ సెర్చ్లో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ నియర్ మీ అని వెతికినప్పుడు మా స్కూల్ అక్కడ ర్యాంక్ అయితే రిజల్ట్ వస్తుంది లేకపోతే లేదు ఒకప్పుడైతే మౌత్ పబ్లిసిటీ ఉండేది ఇప్పుడు అసలు మనుషులు మాట్లాడుకునే పరిస్థితే తగ్గిపోయింది కాబట్టి ఏమేమి అంటే ఏదైనా తెలియాలి అంటే ఆన్లైన్లో వెతుకుతాం ఆన్లైన్లో వాళ్ళ ప్రజెన్స్ కనుక బాగుంటే దానికి బిజినెస్ బాగుంటుంది లేకపోతే ఖచ్చితంగా అది ఎంత మంచిదైనా కూడా బిజినెస్ అనేది ఉదాహరణ పరిస్థితి ఈ రోజుల్లో ఉంది సో దానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఏమంటాం అంటే లోకల్ ఎస్ఈఓ అంటాం ఏదైనా ఏదైనా ఒక బిజినెస్ ఆన్లైన్లో వాళ్ళకి బిజినెస్ జనరేట్ అవ్వడానికి ఎవరికైనా సరే ఆన్లైన్లో బిజినెస్ జనరేట్ అవ్వడానికి లోకల్గా ఎక్కువ బిజినెస్ వచ్చేలా చేయడానికి ఉపయోగపడేదే లోకల్ ఎస్ఈఓ అండి ఈ లోకల్ ఎస్ఈఓ అనేది గూగుల్ మ్యాప్స్కి ఉంటుంది వెబ్సైట్స్కి ఉంటుంది సోషల్ మీడియా పేజెస్కి ఉంటుంది మనం స్టేట్ మొత్తం ర్యాంక్ అవ్వాలనుకోవటం వేరు దేశం మొత్తం ర్యాంక్ అవ్వాలనుకోవటం వేరు ప్రపంచం మొత్తం ర్యాంక్ అవ్వాలనుకోవటం వేరు మన నీడేంటి నాకు ఓన్లీ హైదరాబాద్లో బిజినెస్ ఉంది విజయవాడలో బిజినెస్ ఉంది తిరుపతిలో బిజినెస్ ఉంది అక్కడ వరకు ర్యాంక్ వస్తే చాలా నాకు కానీ ఇది కరెక్ట్గా క్లారిటీ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయించుకుంటే ఎక్కువ బిజినెస్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు క్లారిటీ అనేది మిస్ అవుతుంది మందికి ఉండదండి సో లోకల్ ఎస్ఈఓలో ఈ మనం చేసేటువంటి వర్క్ అంతా కూడా ఏంటి అంటే ఒక వెబ్సైట్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి గూగుల్ మ్యాప్ కానివ్వండి సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే విజయవాడ తీసుకున్నాం అనుకోండి అక్కడ లోపల మళ్ళీ చిన్న చిన్న ప్లేసెస్ చాలా ఉంటాయి హైదరాబాద్ అనుకోండి ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ అని బంజారా హిల్స్ అని ఎదిగినప్పుడు కూడా మన ర్యాంక్ అవ్వాలి లేదు మన బంజారా హిల్స్లోనే ఉంది అక్కడ ఒక్క చోట కరెక్ట్గా ర్యాంక్ అయితే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది ఓకే సో ఇది బిజినెస్ ఉన్న వాళ్ళైతే ఇది తెలుసుకుని చేయించుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైనా మనీ ఏం చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే దీన్ని నేర్చుకుని అసలు లోకల్సీవ్ అంటే ఏంటి ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకుని వాళ్ళకు చేసేవటం ద్వారా కూడా మనీ అయితే ఎంజ్ చేసుకోవచ్చు సార్ చాలా మంది అడిగేది ఏంటంటే వేస్ అడుగుతూ ఉంటారు అండ్ నేర్చుకునే ప్రాసెస్ అడుగుతూ ఉంటారు అండ్ నేర్చుకున్న తర్వాత మనకి దేని త్రూ అంటే ఆపర్చునిటీస్ ఏ విధంగా గ్రాప్ చేయాలని అడుగుతూ ఉంటారు ఒకసారి వాటి గురించి సార్ ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఓకే బెస్ట్ స్కూల్ నియర్ మీ అని చెప్పి ఇలా సెట్ చేస్తాం ఇలా చేయగానే ఇక్కడ ఎవరిదైతే గూగుల్ మ్యాప్ వస్తుందో ఎక్కువ మంది దీనికి ప్రియారిటీ ఇస్తారు ఓకే కానీ ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటి అంటే ఎక్కువ రేటింగ్స్ ఉంటే వస్తుంది అని అనుకుంటుంటారు ఇక్కడ ఉండే పద్నాలుగు అరవై సో తక్కువ ఉన్నది కూడా ముందు వస్తుంది ఇక్కడ అంటే ఓన్లీ రేటింగ్స్ బట్టే వచ్చింది అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు దానికి చాలా క్రిటీరియా ఉంది దాన్ని మనం లోకల్ ఎస్ఈఓ అంటాం అలాగే వెబ్సైట్ కూడా ఇప్పుడు మీకు ప్లే స్కూల్ స్కూల్ వెబ్సైట్స్ చాలా ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ వచ్చేసరికి కొన్ని వెబ్సైట్సే వస్తాయి సో మనం ఏంటంటే లోకల్ ఎస్ఈఓ కనుక ప్రాపర్గా చేసుకుంటే ఇక్కడ మన సైట్స్ వచ్చేలాగా లేకపోతే ఇక్కడ మన మ్యాప్ వచ్చే విధంగా చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇక్కడ మన మ్యాప్ వస్తుందో ఇప్పుడు ఒక ఏరియా నుంచి తీసుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్ ఒక బంజారాహిల్ తీసుకుంటేనే ఇక్కడ నుంచి ఒక వెయ్యి మంది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆ వెయ్యి మందికి మన బిజినెస్ అనేది కనిపిస్తుంది అంటే వితౌట్ పబ్లిసిటీ మనకి ఈ టాపిక్కి సంబంధించి ఎవరైతే అది జ్యువెలరీ స్టోర్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ హాస్పిటల్ కావాలి నాకు బన్ను నొప్పిగా ఉంది నాకు ఇమీడియట్గా డెంటల్ హాస్పిటల్ కావాలి నేను ఏరియాకి కొత్త వెంటనే ఎవరైనా ఇవాళ రేపు చేసే పని ఫస్ట్ డెంటల్ హాస్పిటల్ మీ బెస్ట్ డెంటల్ హాస్పిటల్ని హైదరాబాద్ ఇలా వెతుకుతున్నప్పుడు మన బిజినెస్ ఇక్కడ రాకపోతే చాలా లాస్ అవుతూ ఉంటాం అదే మన బిజినెస్ ఇక్కడ వచ్చేలా ఉంటే ఫ్రీగా పబ్లిసిటీ అవుతూ ఉంటుంది వాళ్ళు మన దగ్గర వచ్చేది రాకపోయినా ముందు మన బిజినెస్ నేమ్ అయితే విజువల్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా వచ్చేలా చేసుకోవడానికి లోకల్ ఎస్టీ అనేది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెర్చ్ ఇంజిన్ అనే దానికి సంబంధించి లోకల్ ఏసీఓ చాలా హెల్ప్ అవుతుందని మీరు చెప్తున్నారు కాకపోతే దీని నుంచి మనీ సోర్సెస్ లే విధంగా వేస్ ఏంటి టూల్స్ ఏంటి ఒకసారి దాని గురించి మేము ఇప్పుడు వేస్ వచ్చేసరికి ఫస్ట్ వే ఏంటి అంటే ఎవరికైతే లోకల్ ఏసీఓ కావాలో ప్రతి బిజినెస్ వాళ్ళకి కావాలి ఇంకెవరికి కావాలి అనే దానిలో సింపుల్గా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది కావాలి అది హోటల్ కావచ్చు స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఏదైనా కూడా వాళ్ళకి ఇది కావాలి సో ఫస్ట్ మనం వాళ్ళకి సర్వీస్ లాగా ఇవ్వచ్చు ఎవరికైతే ఈ వర్క్ కావాలో వాళ్ళకి మనం దీన్ని ఒక సర్వీస్ లాగా ఇచ్చి మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పి ఛార్జ్ చేసుకోవచ్చు మంత్గా ఒక ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు ఓకే దీన్నే జస్ట్ కన్సల్టింగ్ లాగా కూడా చేయొచ్చు ఎట్లా అంటే డైలీ వీళ్ళు ఒక సర్వీస్ లాగా ఇవ్వకపోయినా ఒక ఒకసారి ఒక ఐడియా ఇచ్చి ఇదిగోండి ఇలా చేసుకొని ఇలా చేసుకొని నేను గైడెన్స్ ఇచ్చే విధంగా కూడా కన్సల్టింగ్ లాగా కూడా చేసుకోవచ్చు దీని మీద ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఆ ట్రైనింగ్స్ కూడా ఇవ్వచ్చు సో వాళ్ళకంటూ ఈ నాలెడ్జ్ ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అఫులేట్ మార్కెటింగ్ అంటాం కదండి సేమ్ అదే విధంగా వేరే వాళ్ళ స్టోర్ ఉంది వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది కానీ వాళ్ళకేంటి మార్కెటింగ్ చేసుకోవడం తెలియట్లా ఈ విధంగా లోకల్ ఎస్సీఓ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం తెలియట్లా తినేం చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకుని చాలా వైట్ లెబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయండి అంటే ఏంటంటే బ్రాండ్ నేమ్ ఏమీ లేకుండా ఉండే ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి లేదు చాలా కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే పికిల్స్ అయినా స్వీట్స్ అయినా మనం బల్క్లో తీసుకుంటాము అంటే మనకు కావాల్సిన లేబుల్ వేసి ఇస్తారు వాళ్ళు లేకపోతే వితౌట్ లేబుల్ వాళ్ళు ఇస్తారు మనకి వంట అలా సప్లై చేస్తారు మన లేబుల్ వేసుకుని కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఓకే ఇలాగ ఉన్నారు లేకపోతే ఇప్పుడు జస్ట్ డైలీ తీసుకోండి ఎగ్జాంపుల్ జస్ట్ డైలు సులేఖ డాట్ కామ్ వాళ్ళందరూ చేసేది కూడా అదే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సైట్ పెట్టి ఆ సైట్లో ముందు వాళ్ళు లోకల్ అన్నిటివర్డ్స్కి ర్యాంక్ అయిపోయారు సో జనాలందరూ వాళ్ళ సైట్కి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని లీడ్స్ అంటాం ఆ లీడ్స్ అమ్ముతున్నారు వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక డెంటల్ హాస్పిటల్ ఉంది మీకు ఇవన్నీ ఎలా చేసుకోవాలో తెలియదు నేను ఒక సైట్ పెట్టి అవన్నీ చేసి ఒక లీడ్కి వంద రూపాయల నుంచి నేను మీకు అమ్మొచ్చు ఇట్లా ఒక ప్రతిదానికి కూడా అంటే ఒక లోకల్ ఎస్ఈఓని బేస్ చేసుకుని ఇన్ని వేసనేవి ఉంటున్నాయి మనకి మనీ సోర్సెస్ సరే ఎవరికైనా సరే ఈ లోకల్ ఎస్ఈఓ అనేది ఫర్దర్ గా ఫ్యూచర్కి మనకి బాగుంటుందని ఎవరైతే ఎంచుకుంటూ ఉంటారో వాళ్ళకి కానివ్వండి లేదా స్టూడెంట్స్కి కానివ్వండి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు కెరియర్ పరంగా దీన్ని చూస్ చేసుకోవచ్చు అంటామా ఇప్పుడు మీరు అన్నట్టుగా దీని కెరీర్గా తీసుకోవచ్చా అంటే కెరియర్గా ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ ఇనీషియల్గా పార్ట్ టైం తీసుకొని ఎవరైతే పార్ట్ టైం మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటూనే సెక్యూర్డ్గా కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ లోకల్ ఎస్ఈ కాన్సెప్ట్ నేర్చుకొని ఆ తర్వాత దగ్గరలో ఉన్న బిజినెస్లు అన్నిటికీ కూడా చేసి ఇస్తాం అవసరమైతే ఒక బిజినెస్కి ఫ్రీగా చేసి ఇచ్చినా సరే ఆ రిజల్ట్ చూపించి ఇంకో నలుగురు దగ్గర వాళ్ళ బిజినెస్ తెచ్చుకోవచ్చు సో ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కనీసం ముందు సబ్జెక్ట్ నేర్చుకోవటం తర్వాత ఒక్కరికైనా ఇద్దరికైనా మనం రిజల్ట్ వచ్చేలాగా చేసి ఇవ్వటం ఆ తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఆ రిజల్ట్ చూసి ఇంకో నాలుగు బిజినెస్ తెచ్చుకోవడానికి చాలా పాజిబిలిటీ ఉంటుంది ఒకసారి మనం ఖర్చు మంచిగా సర్వీస్ చేస్తున్నామంటే ఆ క్లయింట్ మనకి ఇయర్ మొత్తం కూడా వర్క్ ఇస్తారు సో ఇట్లా పార్ట్ టైం ఇనీషియల్గా పెట్టుకుని ఎప్పుడైతే కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుందో ఆ రోజు వీళ్ళు ఫుల్ టైంగా దీన్ని తీసుకోవచ్చు సో ముఖ్యంగా దీనిలో గూగుల్ మ్యాప్స్ని కరెక్ట్గా చేయడం కనుక వస్తే టూల్స్ గురించి ఇంకేమైనా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది ఎస్ మ్యామ్ ఇప్పుడు టూల్స్లో ఫస్ట్ అయితే గూగుల్ మ్యాప్స్ తర్వాత వెబ్సైట్లో స్కీమా అని ఉంటుంది లొకేషన్ స్కీమా అని ఉంటుంది వాటి గురించి తెలియాలి అవి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సైట్ అనేది చాలా ర్యాంక్ అవుతుంది అలాగే మనకేంటి అంటే మన లోకల్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ గురించి వేరు వేరు ప్లాట్ఫామ్స్లో మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ కనుక చేస్తూ సోషల్ మీడియా అన్నీ కూడా వాడాలి అవన్నీ వాడుతూ మన బిజినెస్కి సంబంధించినటువంటి లోకల్ టెక్నాలజీ కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే సార్ చాలా మంది మనల్ని అడుగుతూ ఉండేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ గురించి అండ్ దాంతో పాటు చాలా మంది ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోర్సెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు లోకల్ ఎస్ఈఓ ఓనర్ ఇది ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా ఇంకా ఫర్దర్గా టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంటూ ఉంటుంది చాలా మందికి తెలియదు వాటన్నిటిని ప్రాక్టీస్ చేసి మీ త్రూ గైడెన్స్ తీసుకుని ఎవరైనా ఫర్దర్గా కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది ఎస్ మ్యామ్ ఖచ్చితంగా మ్యామ్ ఇప్పుడు మీకు చెప్పినట్లుగానే ఒక బిజినెస్ ఉన్న వాళ్ళకి దీని మీద నాలెడ్జ్ లేదు కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి గైడెన్స్ తీసుకోవచ్చు అసలు ఏ విధంగా స్ట్రాటజీ కావాలి ఎలా చేసుకుంటే వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది అనేటువంటి విషయం కావాలి అంటే కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదు స్టూడెంట్స్ ఎవరైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటాను అంటే మన దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది ఇవి కాకుండా ఎవ్రీ మంత్ ఒక లైవ్ వర్క్షాప్ అనేది నడుస్తూ ఉంది